చూసారా డాక్టర్, గాయత్రి ఒంట్లో చంద్రముఖి ఉండబట్టే ఆలయంలో అడుగుపెట్టలేకపోయింది. చంద్రముఖి ఆత్మ ఆమె శరీరంలో ఉండబట్టే పశువులు పక్షులు భయపడి బెదిరిపోయాయి. దుష్టశక్తుల్ని మూగజీవాలు ముందుగానే కనిపెడతాయనడానికి ఇదే నిదర్శనం. భూకంపాలు సునామీలు ఏర్పడినప్పుడు ముందుగానే మూగజీవాలకు తెలుస్తుందని నాకు కూడా తెలుసు సిద్ధాంతి గారు. సరిగ్గా ఆలయంలో గాయత్రి అడుగుపెట్టిన సమయంలో ఎక్కడన్నా భూకంపం వచ్చిందేమో, అందుకే మూగజీవాలు రియాక్ట్ అయి ఉండొచ్చు. ఇట్ మే బి జస్ట్ ఎ కోయిన్సిడెన్స్. ఈ శాస్త్రవేత్తలకు మేవేది చెప్పినా ఒక ప్రశ్న మిగిలే ఉంటుంది. చూడండి, జ్ఞానం నుంచి విజ్ఞానం పుట్టింది కానీ విజ్ఞానం నుంచి జ్ఞానం పుట్టలేదు. రేపు గాయత్రిని మండలంలో కూర్చోబెట్టి ఆమె నోటి వెంట నేను చంద్రముఖినని చెప్పించకపోతే నా పేరు రామచంద్ర సిద్ధాంతే కాదు. ఏంటిది, ఇంట్లో వాళ్ళని ఆడవాళ్ళని అందరూ చల్లగా కాపాడుతల్లి. అమ్మా చంద్రముఖి, బిడ్డమ్మా. ఏం టప్పరావు గారు, ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారు? చంద్రముఖితో మాట్లాడుతున్నా. చంద్రముఖి ఎక్కడ ఉంది సార్? ఇక్కడ ఈ బుట్టలో ఉంది. చంద్రముఖి అంటే ఏంటి అనుకున్నావు? 37 పాము ఈ బుట్టలో ఉంటుంది. కావాలంటే చూడు, బుట్టలో లేదు గిట్లో లేదు. చూపించు. ఏమయ్యా ఇందాక నన్నేది అంటే పెద్ద ధైర్యం వద్దు లాగా పోతున్నా. అమ్మా చంద్రముఖి, ఎనకు ఎన్జిఆర్ పిడికావు, ఎనకు శివాజీ పిడికావు, ఎనకు రజనీకాంత్ పిడికావు, ఎనకు కమల్ పిడికావు అమ్మా, మొత్తం తల్లే తమిళ పిడికావు అమ్మా, ఎన్ని ముట్టరమ్మా. హలో, అది నేనే పెట్టాను. ఏంటి డాక్టర్, ఇప్పుడు మీరు ఏం చూసారో అదే ఇంట్లో జరుగుతుంది, అందుకే ఈ పని చేశాను. ఏంటి డాక్టర్ గారు? ఏంటి, అడిగిపోయి చచ్చిపోయాను. అమ్మయ్యా. అమ్మయ్యా అంటే? అమ్మయ్యా. నాన్నయ్య అంటే? నాన్నయ్యా. సార్ 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 సార్, ఇది సామెత కాదు సార్, ఏదో జనరల్ గా అందరు అంటారు కదా, నేను అనేసాను. అందరూ అనేస్తే నీకు బుద్ధి లేదా, తెలియలేదా, జ్ఞానం లేదా? సార్ సార్ సార్, ఏదో రిలాక్సేషన్ కోసం అంటే రిపీట్ కొడతారేంటి సార్? చుమ్మా తమాషా. అమ్మయ్యా. అమ్మయ్యా. ఏ ఏనంటే పర్వాలేదా, మేమంటే మాత్రం ఏం బుద్ధి లేదా జ్ఞానం లేదా అని రిపీట్లు కొడతారా? నలుగురితో నారాయణ కులం. సార్ సార్ సార్, నాలో నేనే అనుకున్నాను సార్. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమీ భాగీరథీ చ విఖ్యాతః పంచగంగా ప్రకీర్తితాః ఇహ జన్మాని. జన్మ జన్మాని కంచిత ప్రారబ్ధ క్షయార్థం. ఇప్పటికైనా ఒప్పుకుంటారా విజయ్, గాయత్రి ఒంట్లో చంద్రముఖి ఉందని, ఈరోజు పూజలో తన్ని బయటికి తరిమేస్తానని నన్ను చంపబోయింది? గాయత్రిని గదిలో పెట్టి తాళం వేశాక బయటికి ఎలా వస్తుంది సిద్ధాంత్ గారు? చంద్రముఖి ఏ రూపంలోనైనా రావచ్చు. ఎప్పుడు గాయత్రి శరీరంలోకి ఆవహిస్తుందో, ఎప్పుడు సర్పరూపంలో బయటికి వెళ్ళిపోతుందో ఖచ్చితంగా చెప్పలేం. ముందు మన అనుమానాన్ని చంద్రముఖి చిత్రపటం మీదకి గీత మీదకి మళ్లించింది. ఇప్పుడు ఆ పిచ్చిపిల్లలో ఉందని తెలియగానే వేరే రూపంలో వచ్చి నన్ను చంపాలని చూసింది. సిద్ధాంత్ గారు, ఈ ప్రపంచంలో దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు చాలామంది ఉన్నా, లేడనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. బాబాలు కడుపులో నుండి శివలింగాలు తీసి చూపిస్తూ ఉంటే హేతువాదులు తీసి చూపిస్తున్నారు. అందరి తరఫున ఒక ప్రశ్న అడుగుతాను, అసలు ఈ దయ్యాలు భూతాలు నిజంగా ఉన్నాయంటారా? ఈ ప్రపంచంలో
వెలుగుంటే చీకటుంది, నిజముంటే అబద్ధముంది, నిప్పుంటే నీరుంది, అలాగే దైవశక్తి ఉంటే దుష్టశక్తి ఉంది. అనుభవం పొందినవాడు నమ్ముతాడు, పొందనివాడు ఆ అనుభవం కోసం వేచి చూస్తాడు. ఈ దైవశక్తి ఉన్నంత వరకు నన్నెవరూ కనీసం తాకను కూడా తాకలేదు. సిద్ధాంత్ గారు, నా ప్రయత్నంలో నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతవరకు గాయత్రి కోసం మీరు పూజ చేయకండి. 100 సంవత్సరాల క్రితం వెంకటాపురం సంస్థానాన్ని పరిపాలించిన రాజావారి జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం మీ లైబ్రరీలో ఉందని తెలిసింది. అది ఇప్పుడు ఉందో లేదో చూసి చెప్తారా? చూస్తాను, ఒక్క నిమిషం. ఉంది, బయోగ్రఫీ సెక్షన్లో చూడండి. వెంకటాపురం సంస్థానం రాజావారి జీవిత చరిత్ర, రచయిత సోరసేన. ఇతనేనా రాజా వెంకటపతి రాజశేఖరుడు? సింహాసనం అధిష్ఠించాలన్న ఆశతో తన తమ్ముడి చేతిలో హత్యకు గురైన సహోదరుడు శ్రీశ్రీశ్రీ రాజా వెంకటపతి రాజశేఖరుడు. ఈ సంస్థానాన్ని పరిపాలించింది వెంకటపతి రాజశేఖరుడని కదా గురుగారు చెప్పారు. మరి ఈ పుస్తకంలో ఇతన్ని చంపి ఇంకో రాజు ఈ సంస్థానాన్ని పరిపాలించాడని ఉంది. అలాంటప్పుడు అతనెవరై ఉంటాడు? శ్రీ 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 నాగభైరవ రాజశేఖరుడు. గురుగారు, నేను ఇక్కడికి వస్తే నాకు ఒక సర్ప్రైజ్ కలుగుతుందని చెప్పారు కదా, అది ఇదేనా? అంటే ఈ బుక్ని మీరు ఆల్రెడీ చదివేశారన్నమాట. 100 ఏళ్ల క్రితం ఈ నాగభైరవ రాజశేఖరుడు చూడటానికి అచ్చం నాలాగున్నాడా? 100 ఏళ్ల క్రితం ఈ నాగభైరవ రాజశేఖరుడు చూడటానికి అచ్చం నాలాగున్నాడా? రాజాధిరాజ రాజమార్తాండ రాజభువన పిలక శ్రీ 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 నాగభైరవ రాజశేఖర బహుపరా బహుపరా. అంత వెంకటాపురం రాజా నాగభైరవన్ నమ్మ సంస్థ నడుతుకుండా రోజిట్టాం ప్రభు. ప్రభు, వజ్ర వైడూర్య మరకత గోమేధికాలు సమస్త ఆభరణాలు ఇక్కడే ఉన్నాయి ప్రభు. ఇవన్నీ మన గోతంలో నింపండి. వజ్ర వైడూర్యాల కంటే అపూర్వమైన రత్నం ఒకటి ఉంది. వీటికంటే అపూర్వమైన